Good afternoon, everyone. Renduela Padiheda Sansramo Mugimpu Sandarbhanga Renduela Padhenvidi నూతన సంవత్సరాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ గత సంవత్సర కాలంలో ఏం చేసింది రానున్న ఒక సంవత్సర పరిధిలో పోలీస్ వ్యవస్థ ఏం చేయబోతుంది అనేటటువంటి వార్షిక ప్రణాళికను ప్రజల ముందుంచి ఆ ప్రణాళిక బద్ధంగా వచ్చే ఒక సంవత్సర కాలం పాటు ఈ లక్ష్యాలను సాధించడం కొరకు పోలీసు శాఖ ప్రజల యొక్క ప్రయారిటీస్ ని ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఎలా ముందుకు తీసుకెళ్తానటువంటి విషయాన్ని ఈ రోజు ఈ వార్షిక నివేదికలో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా 2018 సంవత్సరాన్ని Telangana Rastra Police Shakaku Year of Technology and Citizen Friendly Initiatives Year of Technology and Citizen Friendly Initiatives ga deni declare cheyadam jarugutunnadi ante ranunna oka samvatsara kalamlo Telangana Rastramlo unnatuvanti anni police vibhagalu deni oka mission mode lo ప్రణాళికా బద్ధంగా టెక్నాలజీ ఇనిషియేటివ్స్ని సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ని అమలు చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతో సమన్వయం చేసుకొని ప్రజలతో పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి వారి యొక్క సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రణాళికని ప్రజల ముందుంచుతున్నాం మనం చూసినట్లయితే సమాజంలో శాంతి భద్రతలు ప్రజల అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఒక ఎసెన్షియల్ ప్రీ రిక్విజిట్ సమాజంలో శాంతి భద్రతలు లేనిది డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ముందుకు తీసుకెళ్లడం కష్టం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంటైర్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పెట్టుబడులకు నిలువైనటువంటి జిల్లాలుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేసి ఆ లక్ష్యంలో భాగస్వాములు అవ్వడానికి ఈ 2018 ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది రాష్ట్రమంతా శాంతి భద్రతలకు నిలయమై రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా నేరం చేస్తే 100% దొరికిపోతామనేటువంటి ఒక నమ్మకాన్ని నేరస్తులకు ఇచ్చి దొరికిపోతే శిక్ష పడుతుందనేటువంటి ఒక నమ్మకాన్ని నేరస్తులకు ఇచ్చి మనం అన్ని ఏరియాస్లో కూడా శాంతి భద్రతలకు ఒక నిలవైనటువంటి ప్రదేశాలుగా మనం మార్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచి మన లోకల్గా ఉన్నటువంటి యూత్కి మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సంపదను పెంచి సమాజంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా
పోలీసు శాఖ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి సంయుక్తంగా పనిచేసి అన్ని వర్గాల వారిని కూడా కూడగట్టుకొని అందరితో పార్ట్నర్షిప్ మోడ్లో భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళి ఈ టెక్నాలజీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ని రాష్ట్రం అంతా కూడా ఒక మిషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈరోజు ఈ నెక్స్ట్ వన్ ఇయర్ మనము ఏం చేయబోతున్నాం అనేటటువంటి దానిపైన ఒక డాక్యుమెంట్ని ప్రజలకు విడుదల చేస్తున్నాం మీడియా ద్వారా. దీంట్లో మనం చూసినట్లయితే మన మెయిన్ ఆబ్జెక్టివ్ బిల్డింగ్ ఏ సేఫర్ తెలంగాణ టుగెదర్. సో రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకు నిలయమైనటువంటి ప్రదేశంగా మార్చడమే ఈ ప్లాన్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు వచ్చేటటువంటి ఒక సంవత్సర కాలంలో టెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, ప్రాసెస్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, అట్లాగే పీపుల్ కాంపిటెన్సీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, అట్లాగే లీడర్షిప్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ నాలుగు భాగాలుగా విభజించి మొత్తం ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో ఒక రోల్ క్లారిటీని తీసుకొని వచ్చి ఈ ప్రణాళిక అన్ని లెవెల్స్లో కూడా ఒక పూర్తి అవగాహనతోటి అందరి కమిట్మెంట్ తోటి తెలంగాణ రాష్ట్ర పోలీసులో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి 60,000 మందిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ప్రణాళికాబద్ధంగా ఇది జరగాలి అంటే, ఇది ఒక కమిట్మెంట్ మా ఎంప్లాయీస్ అందరిలో కూడా రావాలి అంటే, ఒక హయ్యర్ గోల్ని మనం డిఫైన్ చేసి అందరూ కూడా ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి మార్గంలో వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అన్ని జిల్లా పోలీస్ అధికారులు, అన్ని పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి కమిషనర్స్ వీరందరూ కూడా సంయుక్తంగా వారందరి స్టాఫ్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ డాక్యుమెంట్లో ఎన్యూమరేట్ చేసినటువంటి వివిధ ఆస్పెక్ట్స్లో వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన తీసుకొని వచ్చి వారందరిలో కూడా ఒక కమిట్మెంట్ని తెచ్చి ప్రజల యొక్క భాగస్వామ్యంతో, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ భాగస్వామ్యంతో ఈ లక్ష్యాలను మనం సాధించడం జరుగుతుంది. మీరు ఈ డాక్యుమెంట్ చూసినట్లయితే అవర్ కోర్ వాల్యూస్ ఒక ట్రస్ట్గా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ దట్ వీ డూ. సిమిలర్లీ ఆర్ ఈజ్ అ రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటీ అండ్ రైట్స్ ఆఫ్ ఆల్, అట్లాగే యూ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్ పీపుల్స్ నీడ్స్ అండ్ టు బి ఇంక్లూసివ్, అట్లాగే ఎస్ ఈజ్ సేఫర్ ఎన్వైరన్మెంట్ త్రూ సర్వీస్ ఎక్సలెన్స్ అండ్ టీ ఈజ్ టాలెంట్ బిల్డింగ్ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ టు కంబ్యాట్ ఛాలెంజెస్. అయితే ఇది ఒక యాక్రోనిమ్ ఫామ్లో పెట్టడంలో ఉద్దేశం. అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా దీన్ని గుర్తెట్టుకొని ఈ లక్ష్యాలని సాధించే ప్రాసెస్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా తన వంతు కృషి చేసి ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఇది డిఫైన్ చేయడం జరిగింది. ఈ దీంట్లో భాగంగానే మనం 8 లక్ష్యాలని మనం 8 గోల్స్ని అచీవ్ చేయడానికి రానున్నటువంటి ఒక సంవత్సర కాలంలో ఆ గోల్స్ మనం చూసినట్లయితే ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ, కంబ్యాటింగ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎమర్జింగ్ క్రైమ్స్, ఆర్గనైజేషన్ బిల్డింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్, అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీస్, పార్ట్నర్షిప్ విత్ కమ్యూనిటీస్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్, రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫైనలీ లీడింగ్ టు మేకింగ్ అవర్ కమ్యూనిటీస్ సేఫర్. అయితే ఈచ్ గోల్ మనం ఎలా చేస్తాం అనేది విక్టోరియల్గా ఏమేమి చేయడం ద్వారా ఈ 8 గోల్స్ మనం అచీవ్ చేయగలుగుతాం అనేది ఈ డాక్యుమెంట్లో సవివరంగా ఇవ్వడం జరిగినది. ఇవన్నీ కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళి, మా ఎంప్లాయీస్లోకి తీసుకెళ్ళి ప్రణాళికాబద్ధంగా ఈ లక్ష్యాలని మనం ఎలా అచీవ్ చేస్తామనేది మొత్తం ఎంటైర్ ఫోర్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం అమలు చేసేటటువంటి ప్రాసెస్లో మన ఎంప్లాయీస్కి ఒక నమ్మకం రావాలి అంటే, మనం ఇది ఎక్కడైనా జరిగిందా, ఆల్రెడీ జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది మనం ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో అన్ని పోలీస్ యూనిట్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. హైదరాబాద్ని ఒక మోడల్గా తీసుకొని హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్, ప్రాసెస్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, అట్లాగే పీపుల్ కాంపిటెన్సీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, అట్లాగే లీడర్షిప్ బిల్డింగ్ ఇనిషియేటివ్స్, కమ్యూనిటీ పార్ట్నర్షిప్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా మనము వివిధ అప్రోచెస్ ద్వారా మనం అన్ని జిల్లాల్లో అన్ని పోలీస్ కమిషనరేట్స్లో
అమలు చేయడం ద్వారా మనం నెక్స్ట్ వన్ ఇయర్ మనం ఏదైతే ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్గా పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా లక్ష్య సాధనలో భాగంగా వన్ ఇయర్ ఒక మిషన్ మోడ్లో ప్రయత్నం చేసి మనం డెఫినెట్గా ఆ లక్ష్యాలను సాధించడానికి ఎంటైర్ ఆర్గనైజేషను ప్రయత్నిస్తుంది, సఫలీకృతం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం కమ్యూనిటీకి ఒక కమిట్మెంట్ అంటూ ఎంటైర్ పోలీస్ శాఖ తరఫున మనం చేస్తున్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే వెంటనే మనం అమలు చేయబోయేటటువంటి ఇనిషియేటివ్స్ హైదరాబాద్ కాప్ అనేది చాలా సూపర్ సక్సెస్ అయ్యి మనం ఫీల్డ్ లెవెల్లో కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఎంపవర్ చేసి ఏ నేరం జరిగినా క్షణాల్లో దాన్ని ఈరోజు డిటెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అదేవిధంగా మనం టీఎస్ కాప్ని త్వరలోనే ఈ వారం రోజుల్లోనే దాన్ని లాంచ్ చేసి ఎంటైర్ స్టేట్లో దాన్ని మనం అమలు చేయడం జరుగుతుంది. అట్లాగే హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు నేను సైతం ప్రాజెక్ట్ని కూడా మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో అన్ని యూనిట్స్లో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క భాగస్వామ్యంతో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే సోషల్ మీడియా ల్యాబ్స్ మనకు హైదరాబాద్ సిటీలో మొత్తం ఎలాగైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించి ప్రొయాక్టివ్గా చర్యలు తీసుకుని శాంతి భద్రతలకు ఎలాంటి భగ్నం కలగకుండా ప్రజలందరినీ కూడా సమీకరించి ముందుగానే ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ప్రివెంటివ్ యాక్షన్స్ ప్రొయాక్టివ్గా తీసుకోవడం ద్వారా ఇక్కడ శాంతి భద్రతలను ఎలా పరిరక్షిస్తున్నామో మన రాష్ట్రం అంతా కూడా అదే విధంగా మనం చేయడానికి కూడా ఈ సోషల్ మీడియా మానిటరింగ్ ల్యాబ్స్ అన్ని చోట్ల కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా హైదరాబాద్లో ఏ విధంగానైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ని మనం పెట్టామో ప్రతి యూనిట్లో కూడా ఒక మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి అన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో వస్తున్నటువంటి ఈ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం ద్వారా ఈ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి హై ఎండ్ టెక్నాలజీస్ని ఈ మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా అన్ని పోలీస్ యూనిట్స్ దాన్ని వాడుకునే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటుగా స్టేట్ వైడ్ ఈ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంటు, క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంటు, ఈ చలాన్ సిస్టమ్ ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీలో ఇంప్లిమెంట్ చేసింది, రాష్ట్రం అంతా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకి సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఒక హైదరాబాద్ సిటీ సైబరాబాద్ రాచకొండలోనే కాకుండా అన్ని పోలీస్ యూనిట్స్లో ఈ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మనం ఎంపవర్ చేసి కెపాసిటీ బిల్డింగ్ చేసి టెక్నాలజీస్ ప్రొవైడ్ చేసి ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి యూనిట్ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే విధంగా ఈరోజు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో చాలాసార్లు అక్కడ పోస్టులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నాయి, ప్రజాశాంతికి భగ్నం కలగడానికి కారణభూతులవుతున్నాయి. అట్లాంటివన్నీ కూడా ప్రొయాక్టివ్గా మానిటర్ చేసి సైబర్ క్రైమ్స్ని ప్రివెంట్ చేయడమే కాకుండా ప్రజాశాంతికి భగ్నం కలగకుండా ఉండే విధంగా ఈ సైబర్ క్రైమ్స్ ల్యాబ్స్ అన్నీ కూడా మనం వన్ ఇయర్ టైంలో అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసి వాటిని మెచ్యూరిటీ లెవెల్లోకి తీసుకొని వచ్చి అవన్నీ కూడా చక్కగా పనిచేసే విధంగా ఇన్ ఫైటింగ్ ది క్రైమ్ క్రిమినల్స్ అండ్ ఆల్సో బిల్డింగ్ ఏ సేఫర్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద కమ్యూనిటీస్ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అట్లాగే మనం చూస్తే మన సిటిజన్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తీసుకొని రావడానికి టెక్నాలజీ బేస్డ్ ఈ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టము, సిసిటిఎన్ఎస్ ద్వారా ఏదైతే మనం హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసామో అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కూడా ఈ రిసెప్షన్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రీవాన్స్ రిడ్రెసల్ చేయడమే కాకుండా మనము సిటిజన్ యొక్క ఫీడ్బ్యాక్, పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మనం థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా హైదరాబాద్ సిటీలో ఎలా చేస్తున్నామో, మనం పబ్లిక్ తోటి ఎక్కడెక్కడైతే ఇంటర్ఫేస్ ఉందో అది ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, మనం కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు కావచ్చు, క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇంటర్ఫేసెస్ ఏ ఉన్నాయో అందరి దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా కలెక్ట్ చేసి అన్ని పోలీస్ యూనిట్స్కి కూడా మనం దాని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ పోలీస్ స్టేషన్స్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్ కూడా ఇచ్చి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం, ఇండివిజువల్ పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేది మనము క్వాంటిఫై చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం ద్వారా అది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది అని చెప్తున్నాను. దాంట్లో భాగంగానే మనం
మూడు సెంటర్స్ స్టేట్ వైడ్ సెంటర్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటి కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ సిటిజన్ సపోర్ట్ సెంటర్, ఒకటి సిటిజన్ కమ్యూనిటీ సిటిజన్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్ని మనం మెజర్ చేయడానికి, డెసిమినేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి, అవి ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి మెజర్స్ అన్నీ తీసుకోవడానికి స్టేట్ లెవెల్లో సిటిజన్ సాటిస్ఫాక్షన్ రేటింగ్ సపోర్ట్ చేసేటటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్ సపోర్ట్ సెంటర్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అట్లాగే స్టేట్ వైడ్గా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్. ఎనీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు మనం ఇన్వెస్టిగేషన్ క్వాలిటేటివ్గా చేసి నేరస్తుల్ని చట్ట పరిధిలో వాళ్ళకి శిక్షలు పడేటట్లుగా, వాళ్ళకి ఆ డెటరెన్స్ వచ్చే విధంగా మనం చేయగలిగినప్పుడు పోలీస్ వ్యవస్థ యొక్క డెటరెన్స్ పెరగడమే కాకుండా నేరస్తులలో మనం ఇక్కడ నేరం చేస్తే 100% మనం దొరికిపోతాం, శిక్ష పడుతుందని ఒక నమ్మకాన్ని తీసుకురాగలుగుతాం. కాబట్టి మనం స్టేట్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ను కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఇక్కడ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలాగే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మెడికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, దాని తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఒక కాల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులందరూ కూడా దీంట్లో పాలు పంచుకునే విధంగా వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడమే కాకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా 24/7 ఆన్లైన్ సపోర్ట్ ఉండే విధంగా సిస్టమ్ను డిజైన్ చేసి షార్ట్లీ మనం స్టేట్ వైడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. కాబట్టి ఇది కూడా ఒక యునిక్ ఫీచర్గా తెలంగాణ రాష్ట్ర పోలీస్కి అది ఉండబోతుంది. మూడవది కమ్యూనిటీ పోలీసింగ్ సపోర్ట్ సెంటర్ కూడా సెంట్రల్గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ప్రతి పోలీస్ కమిషనరేట్లో ప్రతి యూనిట్లో కూడా ఈచ్ పోలీస్ అధికారి వాళ్ళకు నచ్చిన కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ లోకల్ పరిస్థితులకు అనుగుణంగా చేయడం జరుగుతుంది. కాకపోతే అధికారి మారిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి కొత్త అధికారికి నేర్చుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ కమ్యూనిటీ సపోర్ట్ పోలీసింగ్ సపోర్ట్ సెంటర్లో అన్ని కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసినవన్నీ కూడా క్రోడీకరించి నాలెడ్జ్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి మానిటర్ చేసి కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక 360 డిగ్రీస్ లూప్ ఎస్టాబ్లిష్ చేసి ప్రజలలో అది నమ్మకం వచ్చే విధంగా కన్సిస్టెంట్గా మనం అమలు చేసినట్లయితే ప్రజల యొక్క భాగస్వామ్యం పెరిగి ప్రజలు పోలీసులు కలిసి పనిచేసినప్పుడు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత మెరుగవుతుందని చెప్పి, అట్లాగే పోలీసులు యూనిఫామ్ లేని సిటిజన్సు, అట్లాగే కమ్యూనిటీలో ప్రజలందరూ కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు, అట్లాగే పోలీసులు యూనిఫామ్ వేసుకున్నటువంటి సిటిజన్స్గా మనం ఆ నానుడి ఏదైతే ఉందో ఆ నానుడిని నిజం చేయడానికి ఇది కమ్యూనిటీ సపోర్ట్ సెంటర్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతున్నది. ఈ మూడు ఇనిషియేటివ్స్ కూడా మన డీజీపీ ఆఫీస్ నుండి పనిచేస్తవి. తర్వాత ఎంటైర్ స్టేట్ వైడ్ ఈ మూడు ఇనిషియేటివ్స్ని మనం ప్రణాళికాబద్ధంగా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజలలో పోలీసు వ్యవస్థ పైన ఒక నమ్మకాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ హైదరాబాద్ సిటీలో అయినా, సైబరాబాద్లో అయినా, రాచకొండలో అయినా, లేదా మిగతా జిల్లా పోలీస్ యూనిట్స్లోనైనా, కమిషనరేట్స్లోనైనా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సిటిజన్ తన కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళితే సిమిలర్ రెస్పాన్స్ వచ్చే విధంగా అన్ని చోట్ల కూడా ప్రాసెసెస్ స్టాండర్డైజ్ చేసి ఆ సర్వీస్ క్వాలిటీని ఒక కన్సిస్టెంట్గా రిలయబుల్గా అక్కడ పోలీస్ అధికారి ఎవరున్నా ఒకటే రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీంతోపాటుగా మనం క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరగాలంటే ప్రతి జిల్లాకు మనకు హైదరాబాద్ సిటీలో ఎలాగైతే క్లూస్ టీమ్స్ మనం ఈచ్ డివిజన్కి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశామో, అక్కడ జిల్లాలు చిన్నవైనవి కాబట్టి ఇప్పుడు ప్రతి జిల్లాకి కూడా ఒక క్లూస్ టీమ్ని కూడా మనం పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ ఉమెన్స్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి షీ టీమ్స్ అన్ని జిల్లాల్లో కూడా దీన్ని స్ట్రెంగ్థెన్ చేసి కంటిన్యూస్గా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి టెక్నాలజీస్ సమకూర్చి అక్కడ భరోసా సెంటర్స్ కూడా ప్రతి జిల్లాకు పెట్టడం ద్వారా మనం హైదరాబాద్లో చేస్తున్నటువంటి ప్రతి ఇనిషియేటివ్ని ఉమెన్ సేఫ్టీ విషయంలో అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకి ఈరోజు ఆన్లైన్ ఎన్నో ఫ్రాడ్స్, మనకి ఏదో మీకు లోన్ ఇస్తాం, మీరు ఏదో డిపాజిట్ చేయండి మీకు ఎంతో లోన్ దొరుకుతుంది, లేదో మీకు ఏదో అవార్డు వచ్చింది మీరు 10 రూపాయలు పోస్టల్ ఫీజు పంపించండి మీకు అవార్డు పంపిస్తాం, ఇట్లానే మనకి ఎవ్రీడే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, అంటే సోషల్ మీడియాలో కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ వాళ్ళని అనేక రకాలైన అడ్వర్టైజ్మెంట్స్, నోటిఫికేషన్స్,
ఫోన్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పసిగట్టి వీటిని ప్రొయాక్టివ్గా ప్రివెంట్ చేయడానికి మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ కూడా మనం హైదరాబాద్ సిటీలో పెట్టినట్టుగా అన్ని యూనిట్స్లో కూడా ఇవి పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు సదస్సులో అనౌన్స్ చేసిన విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా యూనిట్స్ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీలో పెట్రోలింగ్ ఏ స్థాయిలో ఉందో విజిబుల్ పోలీసింగ్ అన్ని పోలీస్ కమిషనరేట్ ఏరియాస్లో అన్ని జిల్లా పోలీసుల్లో కూడా ఈ విజిబిలిటీ ఆఫ్ ది పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ని మనం పెంచడానికి ఈ వెహికల్స్ కూడా న్యూ వెహికల్స్ త్వరలోనే మనం ప్రొక్యూర్ చేసి అన్ని జిల్లాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 2018లో అన్ని పోలీస్ యూనిట్స్లో పూర్తి స్థాయిలో వెహికల్స్ ఇచ్చి ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే 100% పోలీస్ మా చెంత ఉంటుంది, క్షణాల్లో పోలీసు చేరుకుంటుంది అనేటు ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి ఈ సిస్టమ్ని మనం రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించి దాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. పోలీస్ శాఖ దీన్ని వెంటనే అమలు చేస్తుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్లాగే అన్ని పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు చేసినటువంటి ప్రతిరోజు చేసినటువంటి పనిని వాళ్ళు కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చేశారో కమ్యూనిటీకి షేర్ చేసుకోవడానికి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఫేస్బుక్ అట్లాగే ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఏ విధంగా అనేది చేస్తున్నారో ప్రతిరోజు వాళ్ళు పబ్లిష్ చేసి కమ్యూనిటీకి వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వినియోగించుకోవడం జరుగుతుంది. అట్లాగే మనం చూస్తే ఈ ట్రైనింగ్ క్యాలెండర్స్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాలెండర్ కూడా దాన్ని లిస్ట్అవుట్ చేసి ఈ కాంపిటెన్సీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ టెక్నాలజీస్ని ప్రాసెసెస్ని అట్లాగే లీడర్షిప్ ఇనిషియేటివ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధీకరణతో ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసి ప్రతి ఎంప్లాయీలో కూడా ఒక రోల్ క్లారిటీని తెచ్చి మనము హైదరాబాద్ సిటీలో ఈ 17 వెర్టికల్స్ ఏవైతే ప్రతి పోలీస్ స్టేషన్కి ఉన్నాయో అలాగే అవసరాన్ని బట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో స్టాఫ్ని అందరినీ కూడా వెర్టికల్ వైజ్ డివైడ్ చేసి ఈచ్ వెర్టికల్కి వాళ్ళకి కావాల్సినటువంటి రోల్ క్లారిటీ వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్ కూడా అవన్నీ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా త్రూఅవుట్ ది స్టేట్ ఈ ఫంక్షనల్ వెర్టికల్ ఫార్మేషను వాళ్ళకి కెపాసిటీ బిల్డింగు అట్లాగే కేపీఐ రివార్డ్ మేళాస్ ప్రతి ఎంప్లాయీని కూడా గుడ్ వర్క్ చేసిన వాళ్ళకి మనము రికగ్నైజ్ చేసే విధంగా మనం త్రూఅవుట్ ది స్టేట్ అన్ని యూనిట్స్లో కూడా ఈ రివార్డ్ మేళాస్ అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనము క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్తో పాటుగా ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ మనం డిఫైన్ చేసి మనం ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా మనం 3 నెలలు రిపోర్ట్ అయినటువంటి క్రైమ్స్ ఎంత ఉంటాయో అంతకంటే ఎక్కువగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉండకుండా మనం వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనము ఇన్వెస్టిగేషన్ని మానిటర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన కంప్లీట్ చేసి తర్వాత మనం ట్రయల్స్ కూడా ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా త్రూఅవుట్ ది స్టేట్ ఆల్ ట్రయల్స్ కూడా మానిటర్ చేసి త్వరితగతిన నేరస్తులకు శిక్షలు పడే విధంగా చూడడం కూడా ఇది ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం ఈ సర్వెలెన్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ డేటా అనలిటిక్స్ బిగ్ డేటా అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా త్రూఅవుట్ ది స్టేట్ అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి దానిపైన డేటా అనలిటిక్స్ రన్ చేసి మనం ప్రొయాక్టివ్గా ఇంటెలిజెన్స్ జనరేట్ చేసి వాటన్నిటిని కూడా మనం ఫీల్డ్ ఆఫీసర్స్కి అందజేయడం ద్వారా టీఎస్ కాప్ ద్వారా వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో నేరాలను నివారించడానికి నేరస్తుల్ని పట్టుకోవడానికి ప్రొయాక్టివ్గా పనిచేస్తారని చెప్పేటువంటి ఒక సదుద్దేశంతో ఈ టెక్నాలజీస్ అన్నిటిని కూడా మనం కంప్లీట్గా స్టాఫ్ అందరికీ కూడా అవైలబుల్ ఉండేటట్లుగా టీఎస్ కాప్ ద్వారా చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా మనం అచీవ్ చేయగలగాలి అంటే ఒక్క పోలీస్ శాఖ అనుకుంటే సరిపోదు, కాబట్టి మనం కమ్యూనిటీ పార్ట్నర్షిప్స్ మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి పనిచేయడం ద్వారానే ఇవి సాధించగలుగుతామనే ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కానీ మనం కమ్యూనిటీ పార్ట్నర్షిప్స్తో మనం ముందుకు వెళ్ళి ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి మనం ముందుకు వెళ్తే 100% సక్సెస్ అవుతుందనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. అయితే ఇవన్నీ కూడా యూనిట్ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఎస్హెచ్ఓ వాళ్ళ ఈక్వలెంట్ డిపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ లెవెల్లో ఎస్డిపిఓ తన లెవెల్లో అట్లాగే డిస్ట్రిక్ట్ ఎస్పీ కానీ
పోలీస్ కమిషనర్ కానీ వాళ్ళ లెవెల్లో ఈ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసి ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 2018లో మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో దీన్ని ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఇది ఒక పెద్ద యజ్ఞంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎంటైర్ స్టాఫ్ అందరినీ కూడా కమ్యూనిటీస్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి తెలంగాణ రాష్ట్ర పోలీసు మొత్తం భారతదేశంలోనే ఈరోజు ఉన్నటువంటి ఏదైతే మంచి పేరు ఉందో నంబర్ వన్ పోలీస్ వ్యవస్థ ఎంటైర్ కంట్రీలోనే పేరు మనకి ఏదైతే ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు నిలయంగా మారాలి అని చెప్పేసి ఆ లక్ష్యంతో మేము ముందుకు వెళ్తాం. ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడమే దీనిలో ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతో సుఖశాంతులతో జీవిస్తూ వాళ్ళ వాళ్ళ దైనందిన కార్యక్రమాలని టేకప్ చేసుకొని వాళ్ళ ఏరియాలో డెవలప్మెంటు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్కి డెస్టినేషన్గా మారే విధంగా ప్రతి యూనిట్ ఆఫీసర్ కూడా ఈ లక్ష్యాలని తన ముందుంచుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇంకా గత ఒక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఏం చేసింది, ఎలా చేసింది, ఎలాంటి లక్ష్యాలని సాధించింది అనేది మనం చూసినట్లయితే తెలంగాణ బ్రాండ్ బిల్డింగ్లో అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ గత ఒక సంవత్సర కాలంలో జరిగాయి. ముఖ్యంగా మనం చూస్తే జీఈఎస్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్, అట్లాగే తెలుగు వరల్డ్ తెలుగు మహాసభలు, అలాగే మనకి సైబరాబాద్ ఏరియాలో ఎవ్రీ వీక్ 1 or 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా ఇయర్ లాంగ్ కొన్ని వందల కాన్ఫరెన్సెస్ కూడా మనకు నడుస్తున్నాయి. ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి ఒక ప్లాట్ఫామ్గా అది అభివృద్ధి చెందుతుంది, ఇంకా ముందుకెళ్ళి దూసుకుపోతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే వాళ్ళకి కానీ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఈ జీఈఎస్ ఆర్గనైజ్ చేయడంలో, అట్లాగే వరల్డ్ తెలుగు మహాసభలు, మిగతా కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంతా కూడా ఒక టీం వర్క్తో పనిచేసి అందరు అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఈ పోలీసు శాఖ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆ లక్ష్యాలను మనం పొందడం జరిగింది. అయితే ఈ గత ఒక సంవత్సర కాలంలో మనం చూస్తే క్రైమ్ రేటు మనం చూసినట్లయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మనకి 12.93% క్రైమ్ రేటు పెరగడం జరిగింది. అంటే రిజిస్టర్ అయినటువంటి కాగ్నిజిబుల్ కేసెస్ మనం చూస్తే 12.93% పెరగడం జరిగింది. అయితే ఇది ఏ యూనిట్స్లో పెరిగింది అనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇది కాంట్రిబ్యూట్ చేసినటువంటి యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నంబర్ మనకి సైబరాబాదు, రాచకొండ, అట్లాగే ఖమ్మం ఈ మూడు యూనిట్స్ పుట్ టుగెదర్ ఈ ఇంక్రీజ్కి కాంట్రిబ్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్సంటేజ్. ఇవి ఎందుకు జరిగింది ఏంటి అని అనలైజ్ చేసినప్పుడు మనకి సైబరాబాదు, రాచకొండ ఏరియాలు ఇక్కడ ఈ అర్బనైజేషన్ ర్యాపిడ్గా జరగడమే కాకుండా వరల్డ్ వైడ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్సే రావడమే కాకుండా ఇక్కడ ఎంతోమంది వచ్చి ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల మంది సెటిల్ అవుతూ న్యూ ఏరియాస్లో ఈ లివింగ్ హ్యాబిటేషన్స్, ఇండస్ట్రీసు, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి న్యాచురల్గా పెరుగుతున్నటువంటి ముందుకు వెళుతున్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఈ కాగ్నిజిబుల్ క్రైమ్ అనేది ఈ ఏరియాలో రిపోర్ట్ అయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే క్రైమ్ రేట్ అనేది మనం నంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్ కూడా ఈ స్టాటిస్టిక్స్ మనం దాన్ని చూసేటటువంటి పద్ధతిలో ఉంటుంది. నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈరోజు మీకు ఒక షీట్ ఇవ్వడం జరిగినది ఈ ఎన్సీఆర్పి డేటా నుంచి. రేట్ ఆఫ్ క్రైమ్స్ పర్ 1 lakh పాపులేషన్ కాలమ్ నెంబర్ 9, ఇది టేబుల్ 1A1 ఈ టేబుల్ మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చూస్తే కేరళ ఈ సపోజ్ టు బి ది మోస్ట్ డెవలప్డ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అక్కడ పర్ ల్యాక్ పాపులేషను వాళ్ళకి 723 కాగ్నిజిబుల్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి అన్నట్లు, 723. అదే యూపీ ఉంది, ఉత్తరప్రదేశ్, వాళ్ళకి పర్ ల్యాక్ ఓన్లీ 172 క్రైమ్సే రిపోర్ట్ అవుతాయి.
అంటే అక్కడ 172 ఉంది, ఇక్కడ కేరళలో 723 ఉంది. అంటే అక్కడ కేరళలో ల్యాండ్ ఆర్డర్ బాగాలేదని, యూపీలో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. మనం ఏంటంటే ఈ నంబర్ ఆఫ్ క్రైమ్స్ అనేది ప్రజలు రిపోర్ట్ చేసే పద్ధతి, అక్కడ పోలీస్ శాఖ ఎంత రెస్పాన్సివ్గా ఉందనేటువంటి పద్ధతులు, అట్లాగే ప్రజలకి పోలీస్ శాఖ పైనటువంటి విశ్వాసం, వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేసి వాళ్ళకున్న ప్రతి సమస్యను కూడా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం ద్వారా, అప్పుడు రిపోర్ట్ చేసిన ప్రతి కేసుని మనం రిజిస్టర్ చేసినట్లయితే ఈ నంబర్ పెరుగుతుండొచ్చు. కానీ మనం చూడాల్సింది ఏంటి అంటే, మనకి పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, వ్యవస్థీకృత నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థీకృత నేరాలు పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సామాన్య మానవుడు డే అండ్ నైట్ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ ఏరియాలో తిరగగలుగుతున్నారా లేదా, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు టేకప్ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళకి ఒక హ్యాజిల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా అనే ఫీలింగ్ని మనం పెంచడమే, ఆ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లెవెల్స్ని పెంచడమే ఈ పోలీసింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రధాన ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే పర్ ల్యాక్ పాపులేషన్కి యూపీలో 172 అయితే తెలంగాణలో 290 ఉంది, తమిళనాడులో 271 ఉంది, ఏపీలో 216 ఉంది, మహారాష్ట్రలో 231 ఉంది, కర్ణాటకలో 224 ఉంది, బట్ ద లీస్ట్ ఈజ్ 172 ఉత్తరప్రదేశ్. కాబట్టి ఈ పర్ ల్యాక్ పాపులేషనే కాకుండా మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ పైన మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత ఒక సంవత్సర కాలంలో బ్రహ్మాండమైనటువంటి కంట్రోల్ని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 పోలీస్ కమిషనరేట్స్ని ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ కమిషనరేట్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్, అట్లాగే ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్, షీ టీమ్స్ ద్వారా మనం ముందుకు వెళ్ళడం ద్వారా ప్రతి ఏరియా కూడా శాంతి భద్రతలకు నిలవైనటువంటి నగరాలుగా తీర్చిదిద్దడానికి, ప్రదేశాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మనం చూస్తే హెడ్వైజ్ క్రైమ్ చూసినట్లయితే మనకి ఓన్లీ 4 హెడ్స్లో క్రైమ్ తగ్గింది. మనకి ఓవరాల్గా 12.93% పెరగడంతో పాటుగా మనకి ఓన్లీ 4 హెడ్స్లో మర్డర్ 20% త్రూఅవుట్ తెలంగాణ 20% తగ్గింది, అట్లాగే మర్డర్ ఫర్ గెయిన్ 48% తగ్గింది, అట్లాగే కౌంటర్ ఫీట్ కరెన్సీ 26% తగ్గింది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 9% తగ్గింది. ఈ 4 హెడ్స్ కాకుండా మిగతా అన్ని హెడ్స్లో కూడా కొంత గొప్ప ఇంక్రీజ్ అనేది ఉన్నదన్నట్లు. దట్ ఈస్ హౌ ఓవరాల్గా 12.93% ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగినది. బట్ ఈ క్రైమ్ స్టాటిస్టిక్స్తో పాటుగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ ఉండకూడదు, మనకి ప్రజాశాంతికి భగ్నం కలిగించేవి ఇటు రౌడీ యాక్టివిటీస్ కానీ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ యాక్టివిటీస్ కానీ సమాజంలో ఉన్నటువంటి సోషల్ వైసెస్ ఏవైతే ఉన్నాయో క్రైమ్కి దారి తీసేటటువంటివి, ఇది గ్యాంబ్లింగ్ కావచ్చు, గుట్కా మట్కా కావచ్చు, ఆ తర్వాత మనకి ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని ప్రోహిబిట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా కరడుగట్టిన నేరస్తులు మళ్ళీ మళ్ళీ నేరాలు చేసిన వాళ్ళకి చట్ట ప్రకారము వాళ్ళని డీటైన్ చేయడానికి పీడీ యాక్ట్లో కూడా చట్టాలను తీసుకురావడం జరిగింది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్కి వెళ్ళింది, అది రాగానే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. మనం చూసినట్లయితే ప్రభుత్వం కల్తీ ఆహార పదార్థాలు, అట్లాగే ఈ కల్తీ సీడ్స్, వీటన్నిటి మీద కూడా ఉక్కు పాదం మోపాలి, అట్లాగే ఈ చీటింగ్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో నకిలీ సర్టిఫికెట్లు, ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసేటటువంటి విషయాలు ఏవన్నాయో వాటన్నిటిని కూడా కఠినంగా ఉక్కు పాదంతో అణిచివేసినట్లయితే సమాజంలో శాంతి భద్రతలు పెరుగుతాయి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అవకాశాలు మరింతగా పెరుగుతాయి, మన యూనివర్సిటీస్ నుంచి వచ్చేటువంటి డిగ్రీస్ ఇవన్నీ కూడా వాటికి క్రెడిబిలిటీ పెరగాలి అంటే ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ చేయడానికి ధైర్య సాహసాలు లేకుండా మనం చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో వాటన్నిటినీ అనుసారంగా మనం అన్ని టాస్క్ ఫోర్స్లు కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్లో త్రూఅవుట్ తెలంగాణ అన్ని పోలీస్ కమిషనరేట్స్ మధ్యలో ఒక నెట్వర్క్ అనేది మనం బిల్డ్ చేసి ఈ డేటా బేసెస్ అందరూ కూడా షేర్ చేసుకొని మనం అన్ని టెక్నాలజీస్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక హోమోజీనియస్ పోలీసింగ్ వ్యవస్థని త్రూఅవుట్ ద స్టేట్
ఏర్పరచడమే దీంట్లో ముఖ్యంగా మన లక్ష్యం. మనం చూస్తే ఈ క్రైమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి నోట్లో మనం త్రూఅవుట్ ది ఇయర్ లాండ్ అట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ ఫెస్టివల్స్ హ్యావ్ పాస్డ్ ఆఫ్ వితౌట్ ఎ సింగిల్ ఇన్సిడెంట్. మనకి మేజర్ ఫెస్టివల్స్ అన్ని కూడా ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా మనం దాన్ని కంప్లీట్ చేయడం అనేది ఒక లక్ష్యంగా మనం పెట్టుకుంటాం. అన్ని సిటీస్లో, అన్ని జిల్లాల్లో, అన్ని చోట్ల కూడా ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో మనం పండుగల్ని, మేజర్ ఈవెంట్స్ని కూడా కంప్లీట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ స్టాఫ్ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళినట్లుగా ఉంటుంది, ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు, దానికి కావాల్సిన 360 డిగ్రీస్ అన్ని చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి ఆ లక్ష్యాన్ని మనం నిర్వచించుకొని మనం ఇంటర్నల్గా ఆ గోల్ని పెట్టుకొని త్రూఅవుట్ ద ఇయర్ అన్ని ఫెస్టివల్స్ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకి యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ మనం చూసినట్లయితే అది ఒక మేజర్ ఛాలెంజ్ తెలంగాణ రాష్ట్రానికి. మనకి ఈ నక్సలైట్ సమస్య మనకి ఎంతో కాలం నుంచి అనాదిగా వస్తుంది. అయితే ఇంటర్ స్టేట్ బార్డర్స్లో మనకి ఈ నక్సల్స్ ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉంటూ అప్పుడప్పుడు మన ఏరియాలోకి వచ్చి నేరాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు మన రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ మనం ప్రొయాక్టివ్గా ఆపరేషన్స్ని కండక్ట్ చేసి ఈ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో పూర్తి స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకి మనం చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే గత కొన్ని నెలలుగా మనం చూస్తే ఇక్కడ ఎన్నో వెపన్స్ రికవర్ చేయడం జరిగింది. ఎంతోమంది నక్సలైట్లని, వివిధ గ్రూపుల నక్సలైట్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానితో పాటుగా మనం ఈ ఇంటర్ స్టేట్ బార్డర్ ఆపరేషన్స్ కూడా మనం చేస్తూ ఎప్పటికప్పుడు నక్సలైట్లు బార్డర్ దాటి మన ఏరియాలకు రాకుండా మనం చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటుగా మనకి ఈ టోటల్ క్రైమ్స్లో మనం చూస్తే ఈ జెండర్ రిలేటెడ్ క్రైమ్, మనకి ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ చూస్తే 18.3% దాంట్లో ఇంక్రీజ్ అయింది. దీనికి ఇంక్రీజ్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే మనకి షీ టీమ్స్, భరోసా సెంటరు, అలాగే మనకి మీడియా కోఆపరేషను, మనం అందరం కూడా ఈ పోలీసు వ్యవస్థ రెస్పాన్సివ్గా ఉంది, మనం ప్రతి విక్టిమ్ కూడా పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు అనేది అన్ని కళాశాలలకు వెళ్ళడం, అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొని రావడం, ఎక్కడైనా ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే పోలీసుని అప్రోచ్ అవ్వాలి, షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రానున్న కాలంలో ఇంకా మహిళలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పోలీసుల సహాయం తీసుకొని ఎవరు కూడా భయపడకుండా వాళ్ళు ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళు పోలీసుల యొక్క హెల్ప్ తోటి అలాంటి సామాజిక రుగ్మతని అందరూ కూడా కలెక్టివ్గా ఫైట్ చేయాలని చెప్పి మహిళలందరినీ కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఆపరేషన్ స్మైల్ 3 అలాగే ఆపరేషన్ ముస్కాన్ 3 ఈ రెండు కూడా ఈ సంవత్సరం మనం కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా చాలామందిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్లో దాదాపుగా 999 మంది చిల్డ్రన్ని మనం పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే 1573 మంది అదర్ స్టేట్ చిల్డ్రన్ కూడా రెస్క్యూ చేసి వాళ్ళ వాళ్ళ స్టేట్స్కి మనం పంపించడం జరిగింది. టోటల్గా 2572 మందిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ స్మైల్లో మనం చూసినట్లయితే దాంట్లో 4374 చిల్డ్రన్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. మిస్సింగ్ చిల్డ్రన్ని వాళ్ళందరినీ కూడా పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం, అట్లాగే రెస్పెక్టివ్ స్టేట్స్ కూడా మన స్టేట్లో లేని కాని వాళ్ళకి వాళ్ళకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే మనం ఈ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే మనకి క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ ఎస్టీస్, వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకొని సిఐడి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీటిలో మనం క్వాలిటేటివ్గా మన రెస్పాన్స్ సిస్టమ్ బాగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు పోలీస్ నుంచి మంచి స్పందన వచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్స్ ద్వారా వీటిని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే సైబర్ క్రైమ్స్ చూసినట్లయితే ఓవరాల్గా మనకి సైబర్ క్రైమ్స్లో ఇంక్రీజ్ అనేది వచ్చింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయరు 513 కేసులుంటే ఈ సంవత్సరం 1136 సైబర్ క్రైమ్స్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కూడా మనం చూస్తే ట్రెడిషనల్ క్రైమ్ అంతా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్గా సైబర్ క్రైమ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మన ఎంటైర్ లైఫ్ స్టైల్ అంతా కూడా ఒక డిజిటల్ సొసైటీగా మనం మారిపోతున్నాం కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం డిజిటల్ వరల్డ్లో చేస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో ట్రెడిషనల్ క్రైమ్ డిక్రీజ్ అయ్యి సైబర్ క్రైమ్స్ ఇంకా
పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సైబర్ క్రైమ్ విషయంలో కూడా మనం సమాజంలో విస్తారంగా మనం ప్రచారం చేస్తున్నాం, ముఖ్యంగా మీడియా మాధ్యమాల ద్వారా, మీ ద్వారానే ఈ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి 10 రూపాయలు లాస్ వచ్చినా, 10 రూపాయలు చీటింగ్ అయినా, 100 రూపాయలు చీటింగ్ అయినా నంబర్తో తేడా లేకుండా అందరూ కూడా పోలీసు హెల్ప్ తీసుకోవాలని, చిన్న క్రైమ్ అయినప్పుడే మనం సైబర్ నేరస్తులు పట్టుకున్నట్లయితే వాళ్ళు పెద్ద క్రైమ్స్ చేయకుండా దాన్ని ప్రివెంట్ చేయగలుగుతామని చెప్పి ప్రజల్లో ఏదైతే అవేర్నెస్ వస్తుందో దాని ద్వారా చాలామంది పోలీస్ దగ్గరకు వచ్చి హెల్ప్ తీసుకుంటున్నారు. మనం ఇంకా జిల్లాల్లో ఈ సైబర్ క్రైమ్స్ యూనిట్స్ పెట్టినప్పుడు న్యాచురల్గా రిపోర్టింగ్ ఇంకా పెరుగుతుంది. రానున్న కాలంలో సైబర్ క్రైమ్ ప్రపోర్షన్ టు ది టోటల్ ప్రపోర్షన్ ఆఫ్ ది క్రైమ్ డెఫినెట్గా పెరుగుతుంది అనేటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దానికి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి తగినటువంటి చర్యలను తీసుకుంటున్నాం. ఇదే విధంగా రోడ్డు సేఫ్టీ మనం చూసినట్లయితే, రోడ్ సేఫ్టీలో తెలంగాణ స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద యునీక్ స్టేట్స్ వేర్ వీఆర్ ఏబుల్ టు రెడ్యూస్ ది డెత్స్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్. మనకి ఏ రాష్ట్రంలో జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో మనకి డెత్స్ ఈ సంవత్సర కాలంలో 9.73% డెత్స్ని మనం తగ్గించగలిగాం. అంటే ఈ పెరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ని అరెస్ట్ చేయడమే కాకుండా అక్కడ ఆపడమే కాకుండా గత సంవత్సరంతో పోల్చినప్పుడు మనం డెత్స్ని తగ్గించడం అంటే, ఇది ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు, అట్లాగే ఆల్ యూనిట్ ఆఫీసర్స్, ట్రాఫిక్ బ్రాంచెస్, ట్రాఫిక్ వింగ్స్ అన్నీ కూడా ఒక సంయుక్తంగా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని హాట్స్పాట్స్ పైన వర్కౌట్ చేయడం ద్వారా, వివిధ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, వివిధ స్టేక్ హోల్డర్స్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం స్ట్రిక్ట్గా చేయడం ద్వారా ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ ఓవరాల్గా మనకి డెత్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. అయితే యాక్సిడెంట్స్ కూడా 1.5% అంత సిగ్నిఫికెంట్ కాకపోయినా కొంత డిక్లైన్ అనేది చూపించింది. అదేవిధంగా మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో మనం చూస్తే, గత సంవత్సర కాలంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఈజ్ ద శాంక్షన్ ఆఫ్ 18,290 పోస్టులు. మనకి 18,290 పోస్టులు ఒకటేసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు అంత ప్రయారిటీ ఇచ్చి అన్ని పోస్టులను ఒకటేసారి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 10,000 మందిని రిక్రూట్ చేసి వాళ్ళ ట్రైనింగ్ మనకి ఈ జనవరి ఎండింగ్కి ఒక బ్యాచ్, అట్లా ఫిబ్రవరి ఎండింగ్కి అనదర్ బ్యాచ్, 2 బ్యాచ్లుగా అందరూ కూడా ఈ 10,000 మంది పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు మరియు 14,000 పోస్టులు శాంక్షన్ చేయడానికి ఇప్పుడే అనుమతి ఇచ్చారు. రానున్న కాలంలో ఈ నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది. 14,000 కొత్తగా, అట్లాగే 3,900 పోస్టులు ఆల్రెడీ హైదరాబాద్ సిటీ పోలీస్కి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దాదాపుగా 17,000 పోస్టులు మనం త్వరలోనే నోటిఫికేషన్స్ ఇచ్చి 2018లో వాటిని రిక్రూట్ చేసి ట్రైనింగ్ కూడా పంపించడం జరుగుతుంది. అది ఒక లక్ష్యంగా మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ విషయంలో అన్ని లెవెల్స్లో కూడా కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ టు ఎస్ఐ, అట్లా అడిషనల్ ఎస్పీ టు ఎస్పీ నాన్ కాడర్ వరకు అన్ని లెవెల్స్లో కూడా ఏ మంత్లో ఎంతమంది రిటైర్ అయితే అంతమందికి అదే నెలలో ప్రమోషన్స్ ఇచ్చే విధంగా కూడా మనం ఇప్పుడు సిస్టమ్ని డిజైన్ చేసి, ఏ యూనిట్ ఆఫీసర్ ఎవరైతే ఈ ప్రమోషన్స్ ఇవ్వాలో ప్రతి నెల కూడా ఒక క్యాలెండర్ పెట్టుకొని ఏ నెలలో ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఏ ర్యాంక్లో, అదే నెలలో ప్రమోషన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే 2018లో దీన్ని ఈ ఎంటైర్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ ఎంప్లాయీ కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా టైమ్లీ ప్రమోషన్స్ ఇచ్చే విధంగా ఈ సిస్టమ్ని మనం అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న, ఈరోజు, మొన్న చూస్తే మనం దాదాపుగా ఇన్స్పెక్టర్స్ ప్రమోషన్స్ దాదాపుగా 350 సబ్ ఇన్స్పెక్టర్స్ టు ఇన్స్పెక్టర్స్ ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో అన్ని యూనిట్స్లో, అది మినిస్టీరియల్ స్టాఫ్ కావచ్చు, టిఎస్ఎస్పి కావచ్చు, ఏఆర్ కావచ్చు, సివిల్ పోలీస్ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏ యూనిట్ అయినా కానీ ఏ మంత్లో ఎన్ని వేకెన్సీస్ ఎరైతే అన్ని
ప్రమోషన్స్ అదే మంత్లో ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని దాన్ని చీఫ్ ఆఫీస్ నుండి డీజీపీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్కి వచ్చినట్లయితే మనం కొత్త జిల్లాలు ఫార్మేషన్ సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా కొత్త జిల్లాల్లో మనము డిపిఓ బిల్డింగ్స్ దాంతోపాటుగా అన్ని కొత్త పోలీస్ స్టేషన్స్ కొత్తగా శాంక్షన్ అయిన పోలీస్ స్టేషన్స్ కట్టడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం. 2018లో చాలా డిపిఓ బిల్డింగ్స్ కంప్లీట్ చేసే విధంగా చర్యలు మొదలెట్టాం. ఇప్పటికే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఒక సంవత్సర కాలంలో డిపిఓలు కంప్లీట్ చేసి కొత్త డిపిఓల్ని మనం ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. దీంతోపాటుగా మనకి పోలీస్ వెల్ఫేర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ సంవత్సర కాలంలో 2,56,00,000 అమౌంట్స్ మనము లోన్స్గా ఇవ్వడం జరిగింది. దీంతోపాటుగా ఆరోగ్య భద్రత తర్వాత ఈ వెల్ఫేర్ లోన్స్ వీటన్నిటిని కూడా మనం స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా టైమ్లీ వాళ్ళకు వచ్చే విధంగా రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్లో వీటన్నిటిని కూడా ఈ సంవత్సర కాలంలో క్రమబద్ధీకరించడం జరుగుతుంది అని చెప్పేసి మనవి చేస్తున్నాం. దీంతోపాటుగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ విషయంలో ఒక అగ్రస్థానంలో ఉండాలి మన దేశంలోనే అని చెప్పి ఇక్కడ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. మనకి ఈ 2018లో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంటైర్ దేశంలోనే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అగ్రగామిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకి ఈ హోంగార్డ్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చాలా ఉదార స్వభావంతో మనం ఈ హోంగార్డ్స్ని అందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ పేని 12,000 నుంచి దాదాపుగా ఒకేసారి 20,000కి పెంచడం జరిగింది. ఇది ఒకసారి పెంచడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా దీంట్లో ఇంక్రీజ్ వచ్చే విధంగా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా మిగతా సెవెరల్ అలవెన్సెస్ వాటిని పెంచి ఈరోజు హోంగార్డ్ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సరి అయినటువంటి గౌరవము అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి వేజెస్ ఇవన్నీ మనం ఇచ్చే విధంగా ప్రభుత్వం నుండి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు మనకి తెలంగాణ పోలీసు టేకప్ చేసినటువంటి సెవరల్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్లో మనకి దేశం కంట్రీ లెవెల్లో అట్లాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పొందడం జరిగింది. అట్లాగే స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా మనకి డ్యూటీ మీట్స్లో తర్వాత పోలీస్ స్పోర్ట్స్ మీట్స్లో మొత్తం థ్రూఅవుట్ ది కంట్రీలో తెలంగాణ హ్యాస్ బీన్ ద పర్ఫార్మింగ్ ఎట్ ఇట్స్ పీక్. ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో మనం చేసినటువంటి అచీవ్మెంట్స్. అయితే వీటితో పాటుగా తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నవి బేస్ట్గా ఉన్నవి అని చెప్పేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పొందారు అని చెప్పడానికి ఈరోజు మనం హైదరాబాదు తెలంగాణ రాష్ట్రము ఒక డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈరోజు మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. హైదరాబాద్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ అని చెప్పి వేరియస్ సిటీస్ కూడా వేరియస్ సర్వేస్ కూడా ఇండికేట్ చేస్తున్నవి. అయితే ఇలాంటి ప్రగతి సాధించాలి మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే శాంతి భద్రతలు అనేది బేసిక్ రిక్వైర్మెంట్. కాబట్టి మనం ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులంతా కూడా ఒక టీం వర్క్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. సార్ వన్ క్వశ్చన్ సార్, వాట్ అబౌట్ అవర్ కన్విక్షన్ రేట్ సార్ ఇన్ రేప్ కేసెస్ అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ క్రైమ్? కెన్ యూ ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. I think right now I don't have figures. CID lo conviction rate 27% undi as on today. That is a figure that is available. But sir, idi total crime lekapothe only rape cases? We are asking only rape cases, sir. Overall 27 is overall CID. Sir, what about the pendency of cases, sir? పెండెన్సీ ఆఫ్ కేసెస్లో మనం చూసినట్లయితే
50,000 UI cases unnai throughout the state, all crimes put together. But dani oka yardstick ga pettukoni oka lakshyanga manam pranaliga baddhanga pothe ee number takkinchochu anedi oka pragada vishwasam. Manam Hyderabad city lo lakshala cases UI lo undevi. Atlantidi manam every SHO vaalla police station lo average last year 3 మంత్స్ కి ఎన్ని కేసులు రిపోర్ట్ అయ్యో అన్ని మాత్రమే యుఐ ఉండొచ్చు అనే ఒక లక్ష్యాన్ని పెట్టి మనం వాళ్ళకి డ్రైవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సఫర్ అవ్వకుండా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఏబుల్ టు రైజ్ టు ది అకేషన్ అండ్ రీచ్ దట్ గోల్. దాంతో చాలా కేసులు మనకు తగ్గిపోయాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అదే రూల్ ఇంప్లిమెంట్ చేసి మనము త్వరితగతిన కేసెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ను కూడా మన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటరు అట్లాగే క్వాలిటీ స్టాండర్డ్స్ దాంతో ఒక లక్ష్యాలు తర్వాత క్లోజ్ సూపర్విజన్ అండ్ మానిటరింగ్ వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి రానున్న కాలంలో మనము 3 మంత్స్ రిపోర్టెడ్ కేసెస్ ఆ నంబర్ కంటే ఎక్కువగా లేకుండా మనము యుఐ కేసెస్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. సార్ రేప్ కేసెస్లో ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి శాంపిల్స్ పంపడంలో ఎస్హెచ్ఓలు కానీ ఐఓలు కానీ విఫలమవుతున్నారని ఉంది. ఇప్పుడు పెండెన్సీ రేట్ కూడా ఎఫ్ఎస్సీలో అదే విధంగా ఉంది. అంటే ఈ మధ్య నుంచి ఎప్పుడైతే ఎఫ్ఎస్ఎల్ ఆఫ్టర్ బైఫర్కేషన్కి దగ్గరకు వచ్చిందో ఎందుకు శాంపిల్స్ పంపడం ఐఓలు లేట్ చేస్తున్నారు? కింద ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే ఎఫ్ఎస్ఎల్ ఏమన్నా ప్రాబ్లమా? మీరు చెప్పింది వాస్తవము. అయితే దీంట్లో మనకు ఒక నానుడి ఉంది, ఒక మేనేజ్మెంట్ ప్రిన్సిపల్, వాట్ ఎవర్ ఈజ్ నాట్ మానిటర్డ్ ఈజ్ నెవర్ డన్. ఏ సిస్టంలోనైనా కానీ అది మీ ఆర్గనైజేషన్లోనే, మా ఆర్గనైజేషన్లోనే, ఇంకొక ఆర్గనైజేషన్లోనైనా, మొత్తం సమాజంలోనే ఏదైనా మానిటరింగ్ అనేది లేకపోతే అది స్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇట్స్ హ్యూమన్ నేచర్. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎంటైర్ ఈ శాంపుల్స్ నాట్ ఓన్లీ రేప్ కేసెస్, అన్ని ఇన్వెస్టిగేషన్స్లో కూడా వెంటనే అక్కడ సైంటిఫిక్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంఓస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్కి ఆన్ టైం పంపిస్తున్నారా లేదా అనేది మానిటర్ చేయడానికి గత నెల క్రితమే మనం ఒక మానిటరింగ్ సిస్టమ్ని ఇప్పుడు ఆపరేషనలైజ్ చేసాం. ఎవ్రీ మంత్ ఏ రోజు క్రైమ్ జరిగింది, వాళ్ళు ఏ రోజు ఆ క్రైమ్ సీన్లో ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్ సీజ్ చేశారు, ఏ రోజు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు, ఏ రోజు వీళ్ళు రిపోర్ట్ని వాళ్ళు మళ్ళీ వాపస్ పంపించారు అనేది ఆన్లైన్ మానిటరింగ్ చేయడం ద్వారా, ఇది ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి అందరు ఆఫీసర్స్ కూడా మనది అవైలబుల్ చేయడం ద్వారా ఈ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రానున్న కాలంలో అలాంటి పొరపాటు జరగకుండా అందరూ కూడా త్వరితగతిన ఈ ఎఫ్ఎస్ఎల్కి ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పంపించే విధంగా, అట్లాగే ఎఫ్ఎస్ఎల్ కూడా ఫస్ట్ వచ్చినటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్ని ఫాలో అవుతూ అన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Factors that largely the communal peace is prevailing in this state. Ante ee communal conflicts evaithe unnayo avi chattam tanu pani gattiga cheskoni pothundi anetundi oka message samajamlo vellinappudu okati, atlage prajala yokka bhagaswamyam unnappudu manam police department prajalatoti samikarinchukoni vaallaku vaallandarito kalisi pani chesi ఎక్కడెక్కడ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేసి ఆ సమస్యను మనం పరిష్కరించినట్లయితే అది ఒక చిన్న సమస్య పెద్ద సమస్యగా రగలకుండా, అది ఒక పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా కన్వర్ట్ అవ్వకుండా వీలుంటుంది. కాబట్టి ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో కానీ మిగతా ఏరియాల్లో కానీ ఈ కమ్యూనల్ ఎమిటీని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నామంటే ఫస్ట్ థింగ్ ది క్రెడిట్ గోస్ టు ద పబ్లిక్. వాళ్ళు పబ్లిక్ గొప్పతనం, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, సహృదయంతో ఉండాలి, అన్ని వర్గాల వారు మంచిగా బ్రతకాలనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ది పీపుల్. ది సెకండ్ ఈజ్ ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పనిచేసి కలిసి పనిచేసి ప్రజలతో సమీకరించుకొని ప్రజల యొక్క హెల్ప్ తీసుకొని సమాజంలో వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోయినట్లయితే మనం 100% ఈ చిన్న చిన్న ఇష్యూస్ పెద్ద పెద్ద కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్గా తయారవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. మూడవది, ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు ఒకవేళ జరిగితే ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత కూడా వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి చేసే వాళ్ళపైన
క్రిమినల్ కేసెస్ పెట్టడంతో పాటుగా వాళ్ళని పీడీ చట్టం కింద నిర్బంధించడం, వాళ్ళ యొక్క మీద ఉన్నటువంటి కేసులని త్వరితగతిన మనం ట్రయల్ కండక్ట్ చేయించి వాళ్ళకి శిక్షలు వేపిస్తగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని మన ప్రజల్లో తీసుకొచ్చినప్పుడు చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోరు, చట్ట ప్రకారం ముందుకు వెళ్తారు. ఇలాంటి కమ్యూనల్ కాన్ఫిగరేషన్స్ జరగకుండా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ప్రభుత్వం యొక్క కమిట్మెంటు, గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫర్మ్ అండ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జీరో టాలరెన్స్ అగెన్స్ట్ కమ్యూనల్ వైలెన్స్ అనేది ఒక మెసేజ్ని మనం సమాజంలోనికి పంపడం ద్వారా తప్పనిసరిగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ కమ్యూనల్ వైలెన్స్ని మనం ప్రివెంట్ చేయడానికి కానీ ప్రొయాక్టివ్గా ఈ చర్యలన్నీ కూడా ఉపకరిస్తాయి. బట్ ఐ ఆల్వేస్ గివ్ ది క్రెడిట్ టు ద పీపుల్, ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతోటి సామరస్యంగా ఉండాలని వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడిక్కడ ఒకళ్ళిద్దరు ఎవరో మనం పీస్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మాత్రం చట్ట ప్రకారం స్ట్రాంగ్గా వాళ్ళపైన చర్యలు వస్తున్నాయి కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళెవరూ కూడా తలెత్తి ఇలాంటి మిస్చీఫ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నాం. సార్ మేజర్ ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవండి కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్. రీసెంట్లీ ఇన్ దిస్ ఆదిలాబాద్ ఇన్సిడెంట్ ఇన్ ద సిచ్యువేషన్ వాజ్ వెరీ వోలటైల్ అండ్ వెయిటింగ్ టు బి ఎక్స్ప్లోడెడ్ అంటే ఆ ఇన్సిడెంట్ చూస్తే డోంట్ యూ థింక్ ద పోలీస్ వేర్ వెరీ అన్ప్రిపేర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవెన్ బేసిక్స్ లైక్ అరేంజింగ్ ద లాజిస్టిక్స్. ఇట్ ఆల్మోస్ట్ 3 to 4 hours టు షిఫ్ట్ ద పోలీస్ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ డిస్ట్రిక్ట్స్. అది ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసీస్ మిగతా ట్రైబల్ గ్రూప్స్లో ఉన్నటువంటి సమస్య, మూల కారణాలు ఏవైనప్పటికీ కూడా అది మనం అది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా మారుతుందనేటువంటి క్రమంలో పోలీసు శాఖ మొత్తం రిసోర్సెస్ అన్నింటిని కూడా మొబిలైజ్ చేసి వాటిని ఒక పద్ధతిలో సమాజానికి నచ్చే విధంగా మెచ్చే విధంగా దాన్ని ట్యాకిల్ చేయడం జరిగింది. అయితే మన దాంట్లో ఈ ఎమోషనల్ ఈవెంట్స్ ఏవైతే ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయినాయో, ఈ రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కమ్యూనిటీని మన వైపు తిప్పుకోవడం, దాని తర్వాత అలాంటి వైలెన్స్ మళ్ళీ జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనం ఈ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్లో ఈ సెటిల్మెంట్స్, స్మాల్ సెటిల్మెంట్స్ డిస్పర్స్డ్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇనీషియల్గా రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుందే తప్ప, ఒకసారి మనం రెస్పాండ్ అయిన తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్కి తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా సమీకరించి వారందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇట్లాంటి వైలెన్స్లో ఇన్వాల్వ్ అయితే అది వాళ్ళందరికీ చేటు అని చెప్పేసి వాళ్ళల్లో మార్పును తీసుకొచ్చి చట్టాన్ని ఎవరైతే చేతిలోకి తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా సిస్టమేటిక్గా కేసులు పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతున్నది. అయితే ఆదిలాబాద్ లాంటి ఈ సమస్య ఎక్కడైనా ఎప్పుడైనా ఉత్పన్నమవచ్చు, కానీ మనం ఏ విధంగా దాన్ని రెస్పాండ్ చేసాం, ఏ విధంగా మనం ప్రజలతో సమన్వయం చేసుకున్నాం, ఆ తర్వాత ఏ విధంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమాజంలో ఇలాంటి సమస్యలు రావడం అనేది ఏ సొసైటీలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు, కానీ పోలీస్ వ్యవస్థ ప్రిపేర్డ్గా ఉండి దాన్ని రెస్పాండ్ అయ్యి ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చిందా లేదా అని మనం చూసినట్లయితే ఆదిలాబాద్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ చేసినటువంటి పర్ఫార్మెన్స్ అనివ్వండి, కృషి అనివ్వండి, వాళ్ళు చేసినటువంటి అప్రోచ్ ఇవ్వండి, చాలా వండర్ఫుల్గా చేశారని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఎలాంటి నుక్సాన్ లేకుండా ప్రజలందరినీ కూడా సమీకరించి 99% ఆఫ్ ది పబ్లిక్ పీస్ అనేటటువంటి ఒక త్రాటిపైన దాన్ని తీసుకొచ్చి ఈరోజు అక్కడ శాంతి భద్రతల్ని మనం చక్కగా కాపాడగలిగాం అంటే ది క్రెడిట్ గోస్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ ప్లీజ్. సార్, వెన్ అలిగేషన్స్ ఆర్ లెవెల్డ్ అగెన్స్ట్ పోలీస్ మెన్, తెలంగాణ పోలీస్ ఆర్ టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇన్ డిఫరెంట్ కేసెస్. I'll tell you a couple of cases. In one case in Rajakonda, when allegation was leveled against an ACP, and when audio clip was also available suggesting that the ACP has brought some people in a case and subjected them to torture. In another case in Saibarabad of Peerpashirabad, one SI has illegally detained a person for 3-4 days and tortured him.
In that case, a case was registered against the SI. In this Rajakonda case, no action was taken against him. He was simply transferred. And if you see the cases of, there was one inspector in Madhapur zone of Cyberabad who was suspended on serious corruption charges. Now he is given a land order posting. So my question is, in different cases, you are adopting different standards. In the case of Mohan Reddy, suspended ASI from Karimnagar, in his confessional statement, which was available in the court, presented in the court, he revealed the names of several police officers. One of the officers has retired, and all the officers are holding land order postings now. Don't you think giving postings to those officers will affect the investigation, because they'll have that power to talk to different people? And we would like to know one supplementary question, sir. What is the status of different cases registered against the men of Naimuddin? What are the total number of cases? And in those, in Naimuddin's case, related cases, 5 police officers were suspended. Does that mean only those officers who were suspended had collude with that Naimuddin gang, and others are, some other names are also given, you have issued a statement also. Some police, 11 police officers were questioned. They are still continuing in their post. So this is my question. Yeah, the point is well taken. See, as far as the action against the police officers are concerned, when they violate any norms, by and large, we would like to have a uniform yardstick, but yet we will have to go by the facts and circumstances of each case. Each case lo, ye parisitullo jarigindi, ye vidhanga jarigindi, అనేది ఒక ఓవరాల్ వ్యూ తీసుకొని మనకి ఓవరాల్ ఫ్రేమ్వర్క్లో ఆ పర్టికులర్ కేసు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయంలో డెఫినెట్గా వీ విల్ ట్రై టు బ్రింగ్ అబౌట్ ఏ యూనిఫార్మిటీ అండ్ దెన్ సీ దట్ ఎవ్రీబడి ఈజ్ డెల్ట్ విత్ ఆన్ పార్ సబ్జెక్ట్ టు ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. బికాజ్ మనం న్యాయ వ్యవస్థలో చూసినా ఏం చూసినా కానీ మనకి మనం ఈచ్ కేసులో డెలివరీ ఆఫ్ final opinion will depend upon the facts and circumstances of each case. So overall framework manamo define cheyadanto paatuga each case facts and circumstances ni manam dantlo pariganalo teeskuntam. Definitely ga meer cheppinatvanti vishayalni pariganaloki teeskoni ekkadekkadaithe manamo changes teeskon raavalo ee pani paddhatullo we will definitely make an attempt in that regard. సార్ ఎన్కౌంటర్ తర్వాత నయీం ఫ్యామిలీ మెంబర్స్ నయీం గ్యాంగ్ అంతా కూడా అరెస్ట్ చేశారు, బట్ నయీం కింగ్ పిన్ శేషన్న ఇంతవరకు దొరకలేదు. అతను పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్నాడు లేకపోతే ఎక్కడ ఉన్నాడు? యా, వీఆర్ ఆన్ ద జాబ్ అండ్ వీ డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ 2018 వీ వుడ్ బి ఏబుల్ టు క్యాచ్ హిమ్ అండ్ దెన్ యూ విల్ ఓన్లీ సీ ద రిజల్ట్. సార్ ఇంకోటి ఏంటంటే నయీం కేసులో మన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకున్నారు ఒక ఆరోపణ ఉంది. అదే దాంట్లో విఐపీలు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద కనీసం ఛార్జ్షీట్ వేయలేదు, క్వశ్చన్ చేయలేదు, వాళ్ళ దరిదాపులు కూడా మన అధికారులు వెళ్ళలేదు. అంటే ఎందుకు ఈ జాబ్ ఏమైనా జరుగుతుంది, వాళ్ళని క్వశ్చన్ చేయరా? అదే రమేష్, వన్స్ అగైన్ వీ హావ్ టు గో ఈచ్ కేస్ బై ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో దాన్ని బట్టి దాని మీద ఎవిడెన్స్ ఉన్నటువంటి, ఇప్పుడు మనకు సంబడి జస్ట్ టెల్స్ ఇన్ ద కన్ఫెషన్ సమ్ నేమ్స్, బట్ బిఫోర్ వీ పిక్అప్ దట్ పర్సన్ మనకి యాక్చువల్గా అదర్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది అన్నట్లు. లేకపోతే ఎవరైనా ఎవరి పేరైనా చెప్పొచ్చు, దాంతో మనం ఎవరినైనా ఇరికించాలనుకున్నప్పుడు ఎవరి పేరునైనా వాళ్ళ కన్ఫెషన్లో దాంట్లో పెట్టేయచ్చు. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ కేసు అతను కన్ఫెషన్లో చెప్పింది కానీ లేదా మిగతా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కానీ దానికి వాట్ ఈస్ ద సపోర్టింగ్ ఎవిడెన్స్ దట్ ఈస్ అవైలబుల్. We will have to go by the facts and circumstances of each case, please. Sir, in that continue, Nagender ane vyakti Gonigello Naim sambandhi case lo complaint ichadu mandali vice chairman ga. Oka audio clip kuda ivadam jarigindi, kani ippudu varaku dani elanti action ledu. We will examine and definitely. Sir, baadhitulaki ee vidhanga nyayam cheyadalukunnaru sir? Naim baadhitulu unnaru ga sir, chaala mandi calls vachayi, variki elanti nyayam cheyadalukunnaru, ee plan enti sir? Mukhyanga manam chuste నయీం అనేటటువంటి ఈ మాన్స్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం మట్టు పెట్టడమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ చేసినటువంటి అతిపెద్ద న్యాయం. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ తెలంగాణ పోలీస్. అండ్ మిగతా
ఈతను చంపేసిన తర్వాత అతను చంపిన తర్వాత మనం మిగతా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ల్యాండ్స్ దాని వాళ్ళ మీద కేసులు, బట్ ఇదంతా మనం ఈ న్యాయం చేయడం అనేది ఇట్ ఈ సబ్జెక్ట్ టు ద లీగల్ ఫ్రేమ్వర్క్. మన చట్ట పరిధిలో మనం ఏం చేయగలుగుతామో అది 100% వాళ్ళకి చేసి తీరుతాం. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని దాంట్లో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్, ముఖ్యంగా ఈ ట్రయల్స్ రూమ్లో షోరూమ్లలో బట్టల షాప్లలో ఈ స్పై క్రిమినల్ కారణంగా ఈ బగ్స్ కారణంగా చాలామంది అమ్మాయిలు కానీ మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సో ఓన్లీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా సాధారణ మనుషులు స్పై క్రిమినల్స్ తీసుకునే విషయంలో ఏదైనా కట్టడి చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆన్లైన్లలో విపరీతమైన వాటిని కొనడాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవ్రీ ఇయర్ ఒక 20 lakhs వరకు ఇలాంటి ఫిల్మ్స్ ఇలాంటి తీసేసి ఫుటేజ్ తీసేసి బయటికి అప్లోడ్ చేస్తారని చెప్పి ఒకటి వార్త కూడా ఉంది సార్. సో ఈ భయంకర పరిస్థితి నుంచి మహిళలకు ఎలాంటి ఆశ్వాసం ఇవ్వగలుగుతారు సార్? దీంట్లో ఈ స్పై కెమెరాస్ అనేది ఎనీ టెక్నాలజీ ఇట్ హ్యాస్ గుడ్ ఇంపాక్ట్ అండ్ బ్యాడ్ ఇంపాక్ట్. కొంత మంచి చేస్తుంది, కొంత చెడు చేస్తుంది అన్నట్లు. అయితే ఎనీ వైజ్ సొసైటీ ఈ మంచిని స్వీకరించి చెడుని మనం దగ్గరికి రానివ్వకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ స్పై కెమెరాస్ వాళ్ళు దుర్వినియోగం కాకుండా ఉండడం కొరకు మనకి అన్ని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిలో మీరు ఏదైతే చెప్పారో ర్యాండమ్గా పోలీసు శాఖ వారు వెళ్ళి ఎక్కడైనా స్పై కెమెరాస్ ఫిట్ చేశారా లేదా అనేది మనం చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి ప్రాక్టీసెస్ ఎక్కడైనా ఉంటే వాటిని మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది. అలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. అట్లాగే వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా విక్టిమ్స్ ఇది జరిగింది అని చెప్పేసి మనకు రిపోర్ట్ చేసినప్పుడు కూడా అలాంటి కేసులలో మనం నిర్భయ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్ సొసైటీ యాజ్ ఎ హోల్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి టెక్నాలజీ ద్వారా వచ్చే దుష్పరిణామాలకు దూరంగా ఉండాలి, మంచిని మాత్రం వినియోగించుకోవాలి అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము విన్నవిస్తున్నాం. అంటే మనం ఈ కెమెరాలు కొనకుండా మనం ఆపడానికి చట్ట ప్రకారం చేయడం కష్టమవుతుంది ఏమోనండి. అదే ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ టూల్. ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో ఇంతకుముందు పిక్చర్స్ తీసే ఫెసిలిటీ మనకు అంతకుముందు లేనప్పుడు ఎవరో ఫోటో తీసుకోవాలి అంటే అది పర్మిషన్ తీసుకొని ఫోటో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం, పోతూ పక్క నుంచి ఎవరైనా మన ఫోటో తీసుకోవచ్చు. సో న్యాచురల్గా అది కొంతవరకు అది దుర్వినియోగమనే చెప్పొచ్చు మనం. కానీ ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్లో ఈ కెమెరా ఫెసిలిటీస్ని మనం తీసేమని అడిగితే అది కష్టమవుతుందేమో. సో కాబట్టి టెక్నాలజీస్ వస్తున్నప్పుడు వాటి యొక్క దుష్పరిణామాల్ని మనం కంటైన్ చేయడానికి ఇటు సమాజం తరఫున అట్లాగే మిగతా స్టేక్ హోల్డర్స్ పోలీస్ వ్యవస్థ మీడియా మనం అందరం కలిసి పనిచేస్తే డెఫినెట్గా వాటి దుష్పరిణామాల్ని మనం మినిమైజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సార్, ఇస్ దిస్ రిడక్షన్ ఇన్ ఫ్యాటల్ యాక్సిడెంట్ రేట్ డెత్స్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఈస్ దట్ రిడక్షన్ యూనిఫామ్ ఇన్ ఆల్ పోలీస్ యూనిట్స్ ఆర్ డస్ ఇట్ వేరీ ఫ్రమ్ కమిషనరేట్ టు అదర్ థింగ్? బికాస్ హైదరాబాద్ రాచకొండ అండ్ సైబరాబాద్ ద రిడక్షన్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ 25%. ఐ థింక్ ఇన్ సమ్ అదర్ యూనిట్స్ సమ్ డిస్ట్రిక్ట్ దేర్ కుడ్ బి పాసిబుల్ ఇంక్రీజ్. సో ఇఫ్ యూ కెన్ గివ్ అస్ ద డిస్ట్రిక్ట్ డేటా ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ టు రైట్ సార్. Yeah, we will give you separately. Right now we have not given you, but we'll prepare and then give it to you. Sir, generally you talk about keeping the morale of the police force high. Recently, Hyderabad MP Asaduddin Oisi made some comments about Cyberabad police. And he said that Natak should be bought, Natak has to be completed, and there will be some reaction as chief of police. Don't you think such statements will affect the morale of the police? Yeah, I am not aware in what context this was said and what was said. We'll definitely look into that. And yeah. Sir, DG garu, mukhyanga police baadhyata neram jaragakunda mundu rakshinchadam cheryalu teeskovadam. Aithe ee madhya kontha kaalanga Hyderabad city lo gaani mottham Telangana rashtramlo satyanand sir. Yeah. Telangana rashtramlo ఆన్లైన్లో ఎక్కువగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది మళ్ళీ విస్తృతంగా జరుగుతున్నాయండి. అయితే మీరు మల్టీ ఇంటెలిజెన్స్ యూనిట్స్ పెట్టాము హైదరాబాద్ సిటీలో అని చెప్పారు, సిఐడిలో కూడా ఒక యూనిట్ పనిచేస్తుంది. కానీ 100 crore rupees వీళ్ళు ప్రజల నుంచి దోచుకుంటున్నారు ఇటు ఫుడ్ ప్రొడక్ట్స్ని కానీ లేకపోతే డబ్బు రూపంలో కానీ. దీన్ని
పోలీస్ శాఖ ఇప్పుడు నివారించడానికి మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న యూనిట్స్ దగ్గర దగ్గర 25 పైన మనకి తెలంగాణ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు? మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయడం అనేది మనకి వేరియస్ హైకోర్ట్స్ సుప్రీంకోర్ట్స్ జడ్జిమెంట్ ద్వారా అది చట్ట ప్రకారం నేరం అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అది నిరూపించడం జరిగింది. అయితే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మనం కంటైన్ చేసేటువంటి ప్రాసెస్లో ఇప్పుడు సిసిఎస్ హైదరాబాద్ సిటీ ఉందంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా మనం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అది ఒక డెటరెన్స్గా డెఫినెట్గా అది ఉపయోగపడదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిగతా కంపెనీస్, ఈ 25 కంపెనీస్ ఏవైతే రన్ చేస్తున్నారో వాటిని కూడా త్వరితగతిన ఐడెంటిఫై చేసి వెంటనే సత్వరమైనటువంటి చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం. తర్వాత ఈ మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికీ కూడా డెడికేటెడ్గా అసలు మన పరిసర ప్రాంతాల్లో వేరియస్ ఫామ్స్లో ఏమేమి నేరాలు జరుగుతున్నాయి అనేది మనం ఎవరు కంప్లైంట్ లేకుండానే ప్రొయాక్టివ్గా ఐడెంటిఫై చేసి వాటిని మనం ప్రివెంట్ చేయడానికి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసామో మంచిగా పనిచేస్తున్నాయి వాటిని ఇంకా స్ట్రెంగ్థెన్ చేసి ఇలాంటివి మినిమైజ్ చేయడానికి డెఫినెట్గా మనం ప్రయత్నం చేస్తాం తెలంగాణ పోలీస్ తరఫున. సార్, ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు సిట్ విచారణ జరిపింది, ఈ కేసులో ఎంతమందిని వారిపై చర్యలు తీసుకుంటున్నారు? అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ఈ పబ్స్ కానీ అదేవిధంగా ఈవెంట్స్ ఆర్గనైజేషన్పై ఎలాంటి చర్యలు చేయబోతున్నారు? సిట్ రిలేటెడ్ డ్రగ్స్ కేసు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు కాబట్టి మేబీ ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు కమెంట్ ఆన్ దట్. ఒకటి. రెండోది, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉండడం జరుగుతుంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే మనకి కొన్ని ఏరియాస్ నుంచి, మనకి నర్సీపట్నం రిలేటెడ్ ఏజెన్సీ ఏరియాస్, మల్కాన్గిరి ఏరియాస్ నుంచి మనకి ఈ వీడ్ అంటే గాంజా ఏదైతే వస్తుందో అది మనకు హైదరాబాదే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న వేరియస్ సిటీస్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది లార్జ్ స్కేల్లో అక్కడ ప్రొడ్యూస్ చేసి. అయితే ప్రతిసారి కూడా ఇలాంటి కేసులు పట్టుకున్నప్పుడు వాటిని అక్కడ దొరికినటువంటి నేరస్తులే కాకుండా మూల కారణం ఎవరు, దానికి సోర్స్ ఎవరు, సప్లైయర్ ఎవరు, ఫండ్ చేసిన వాళ్ళు ఎవరు, లాజిస్టిక్స్ అరేంజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ ఎంటైర్ నెట్వర్క్ని కూడా మనం ప్రతి కేసులో కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ చట్టాలని ప్రయోగించడం ద్వారా దీన్ని తప్పనిసరిగా కంట్రోల్లోకి తీసుకొస్తామనే లక్ష్యంతో మనం ముందుకు పెడుతున్నాం. అదేవిధంగా ఈ డ్రగ్స్, ఈ వేరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ మనకి ఎస్పెషలీ గోవా, ముంబై, మిగతా ప్లేసుల్లో నుంచి ఏదైతే డ్రగ్స్, ఈ ప్రాసెస్డ్ డ్రగ్స్ వస్తున్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. దానికి ఒక మంచి ఉదాహరణ, నిన్న హైదరాబాద్ సిటీలో ఒక గ్యాంగ్ను పట్టుకోవడం, మనకి న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా ఒక 100 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ని ఇక్కడ సేల్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అవన్నీ కూడా మంచిగా ఎఫెక్టివ్గా దాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనం ఎంత చేసినప్పటికీ కూడా ఈ డ్రగ్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫినామినం కాబట్టి అన్ని సొసైటీస్లో కొంత గొప్ప ఉంది కాబట్టి మనం దాన్ని 100% దాన్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ పోలీస్ ఎప్పుడు ముందుంటుంది. ఇది డ్రగ్స్గా బానిసలైనప్పుడు సమాజంలో మరి పైన చాలా మొత్తం సమాజం యొక్క జనరల్ హెల్త్, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కానీ పూర్తి స్థాయిలో ఒక 0 టాలరెన్స్ తోటి డ్రగ్స్ మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సార్, వెన్ ఇట్స్ కమ్స్ టు రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూర్ మొబిలిటీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇస్ స్టిల్ ర్యాంపాంట్. దో డ్రైవ్స్ అగేన్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ కండక్టెడ్ ఇన్ ద సిటీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్సఫిషియెంట్, మోర్ నీడ్స్ టు బి డన్. ఆల్సో హైవే డ్రైవింగ్ ఆల్సో ఈస్ వల్నరబుల్ టు డ్రంక్ అండ్ డ్రైవింగ్. Do you have any proposal to devise a mechanism, foolproof mechanism, to prevent drunken highway driving? Thank you. Yes, even drunken highway driving also it will be brought into that. All highways in the state, national highways, state highways, mattam kuda oka safe place ga manam convert cheyadaniki drunk driving, drive against the drunk driving, anni highways meeda అన్ని పోలీస్ కమిషనరేట్స్లో కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కరీంనగర్ టౌన్ కమిషనరేట్లో, పోలీస్ కమిషనరేట్లో ఈ డ్రంక్ డ్రైవ్ మీద పూర్తి స్థాయిలో మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో చేస్తున్నాం. ఈ 9 పోలీస్ కమిషనరేట్స్
కూడా యూనిఫామ్గా ఒక సర్వీస్ డెలివరీ చేసే విధంగా అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ డ్రైవ్ మీద మనం ఫోకస్ చేస్తాం. దాంతోపాటుగా హైవేస్ మీద కూడా ఫోకస్ చేసి డ్రంక్ డ్రైవ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ టేకింగ్ ది లైఫ్స్ ఆఫ్ అదర్స్. అతను చేస్తున్న అతను చనిపోతే పర్లేదు, కానీ వేరే వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఏ హోమిసైడ్. మనం తాగి డ్రైవ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కమిటింగ్ ఏ మర్డర్. కాబట్టి దాన్ని ఎట్లాగైనా ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ఇటు పోలీస్ వ్యవస్థ పైన, అటు సమాజం పైన, మిగతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ పైన ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఒక జీరో టాలరెన్స్తో మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని జుడిషియరీతో కూడా కోఆర్డినేట్ చేసి త్వరితగతిన వీళ్ళని ట్రయల్స్ కండక్ట్ చేసి అందరికీ కూడా శిక్షలు పడేటట్లుగా చూడడం జరుగుతున్నది. దీంట్లో చూస్తే మనం హైదరాబాద్ సిటీలో, సైబరాబాద్, రాచకొండలో 3 నెలల నుంచి 6 నెలలు కూడా జైలు శిక్ష వేసినటువంటి కేసులు చాలా ఉన్నవి. ఈ హైదరాబాద్లో ఈరోజు మనం చూస్తే ఏ యూనో బార్స్, రెస్టారెంట్స్లో చాలా చోట్ల కూడా ఈరోజు క్యాబ్స్ వాళ్ళు ఎంగేజ్ చేసి పంపిస్తున్నారంటే మనం డ్రంక్ డ్రైవ్ యొక్క ఇంపాక్ట్ అది రానున్న కాలంలో దీన్ని మరింత తగ్గించడానికి సరి అయినటువంటి చర్యలు తీసుకుంటాం. లాస్ట్ క్వశ్చన్ పాస్ట్ మన దగ్గర నుంచి హైదరాబాద్ సిటీలో నుంచి కొంతమంది సిరియా, ఇరాక్ వెళ్ళారని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. నౌ దట్ ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్ హాస్ కంప్లీట్లీ నెగేటెడ్ ఇన్ దోస్ కంట్రీస్, అక్కడ వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి సార్? అంటే ఆర్ దే స్టిల్ అలైవ్? డిడ్ దే రిటర్న్? సిన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇస్ ఆల్సో హియర్, అంటే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దోస్ బాయ్స్ హూ వెంట్ దేర్? ఒకటండి, మనము ఈ ఎనీ న్యూ థింగ్ ఇన్ ద సొసైటీ యూత్ అట్రాక్ట్ అవ్వడం అనేది సహజం. దాంట్లో భాగంగానే మనం ఈ ఐసిస్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఒకప్పుడు పీక్ వెళ్ళి దాని తర్వాత కంటిన్యూస్గా మన యూత్ దానికి మనం దాన్ని సెపరేట్ చేయడం కొరకు లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ సోషల్ మీడియాలో మనం కంప్లీట్గా దాన్ని పూర్తి స్థాయిలో మానిటర్ చేసి ఎప్పుడైనా ఎవరైనా యూత్ దానికి అట్రాక్ట్ అవుతున్నారంటే వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ యొక్క కిత్ అండ్ కిన్తో మాట్లాడడం, వాళ్ళ టీచర్స్తో మాట్లాడడం, అతనితో మాట్లాడడం, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం ద్వారా మనం చాలా పరివర్తన తీసుకురాగలిగాం హైదరాబాద్ సిటీ అండ్ రిలేటెడ్ ఏరియాస్లో. వీటితో పాటుగా మనకి ఈ గతంలో ఇక్కడ నుంచి మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా లేరు, బట్ చాలామంది ఇటు గల్ఫ్ కంట్రీస్కి ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడి నుంచి ఈ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క లొకేషన్స్ ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని బట్టి మనకి ఏదైనా సమాచారం ఉంటే 100% మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డ్రంకెన్ డ్రైవింగ్ గురించి చెప్పారు కదండి, ఐల్ హావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. యా సరే, డ్రంకెన్ డ్రైవింగ్ చెప్పారు కదా సార్, ఇప్పటికీ దాబాలలో లిక్కర్ అమ్ముతున్నారు సార్ ఎవ్రీవేర్. మన సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, హాల్ అవి ఆ బాల దాబాలో అమ్ముతున్నారు. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ పక్కనే దాబాలు ఉన్నాయి, ఆ దాబాలో లిక్కర్ అమ్ముతున్నారు సార్. దాన్ని కంట్రోల్ చేయగలిగితే యాక్సిడెంట్ తగ్గుతుంది అనుకుంటాం సార్. Yeah, definitely, Andy. That's a good suggestion. We will work on that. Sir. One question, sir. Sir. Yeah, push up. అంటే మనం ఒక జస్ట్ అవగాహన కొరకు మనకి చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ కేసులే సిబిఐకి, సిఐడికి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్తాయి. సో ఈ కేసెస్ సహజంగానే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. మనకి సిబిఐ కేసులు తీసుకున్నా కానీ కొన్ని సంవత్సరాల తరబడి అవి నడుస్తూ ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ కేసుల్ని డీల్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ కాబట్టి మనం ఇది లోకల్ పోలీస్ స్టేషన్ లాగా లేదా 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కష్టమవుతుంది. బట్ ఈచ్ కేస్ బై కేసు రివ్యూ చేసి త్వరితగతిన వీలైనంత త్వరితగతిన మనం ఇన్వెస్టిగేషను కంప్లీట్ చేయడం జరుగుతుంది వీటిలో. సార్, పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఆఫీసర్స్ వరకు 24/7 ఫ్రేమ్లో పనిచేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఒక వీక్ ఆఫ్, అంటే ఒక వారంతో సెలవు ఇవ్వాలని ఒక డిమాండ్ కింద నుంచి పైదాకా ఉంది. దీని మీద గతంలో కసరత్తు కూడా జరిగింది. ఏమైనా ఇప్పుడు ఏమైనా కొత్త సంవత్సరంలో అమలు చేయబోతారా? ఇది మనకి ఈ 10,000 పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు వస్తున్నారో పోలీస్ స్టేషన్స్లో, వాళ్ళందరూ కూడా జాయిన్ అయిన తర్వాత మనం అందరికీ ఒకటే రోజు, ఎందుకంటే నేరాలు ఆదివారం వస్తే నేరాలు ఆగిపోవు, పబ్లిక్ యాక్చువల్గా రోడ్ల మీదకి ఇంకా ఎక్కువ చాలామంది వస్తారు అన్నట్లు. తర్వాత ఎంటర్టైన్మెంటు, రీక్రియేషన్ అవన్నీ కూడా వీకెండ్స్లోనే జరుగుతాయి. కాబట్టి మనం వీక్లీ ఆఫ్ అనేది
దాన్ని స్టాగర్ చేసి ఎవరి కన్వీనియన్స్గా అనుగుణంగా వాళ్ళు తీసుకునే విధంగా, అట్ ది సేమ్ టైం అందరికీ వీకెండ్ కావాలి అన్నప్పుడు మాత్రం అది వీలు పడదు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము మోడరేట్ చేసి డెఫినెట్గా అన్ని లెవెల్స్లో కూడా దీన్ని వాళ్ళకి ఇచ్చే విధంగా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుందండి. సార్, ఈ ఆలయర్ ఎన్కౌంటర్ కేసు మీ ఇంక్వైరీ అవి కంప్లీట్ హుయ్ అని చెప్ గత సంవత్సరం చూస్తే 554, ఈ సంవత్సరం చూస్తే 682 అని ఉంది సార్. 23% ఇంక్రీజ్ అయినట్టుంది. అయితే హైదరాబాద్లో చూస్తే ఈ కేసుల పరంగా చూస్తే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు చూస్తే 4th ప్లేస్ వచ్చినట్టు రికార్డు చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? మనకి దీంట్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత యాక్టివ్గా ఉండి ప్రొయాక్టివ్గా ఎన్ని చర్యలు తీసుకుంటే అంత నంబర్ పెరుగుతూ పోతుందండి. ఇది ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది మన సమాజంలో ఉన్నటువంటి ఒక రుగ్మత. అది మనం ఎట్టి పరిస్థితుల్లో కానీ క్షమించరానినటువంటి నేరం. కానీ అన్ని లెవెల్స్లో, అన్ని ఏరియాస్లో, అన్ని సొసైటీస్లో ఇది ఉన్నది. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఎంత ముందుకు వస్తే అంత నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి. ప్రొయాక్టివ్గా మనం ఎప్పుడైతే చేసినప్పుడే విక్టిమ్స్కి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ నంబరు పెరగడం అనేది కాకుండా మనం పోలీస్ వ్యవస్థ ఎంత రెస్పాన్సివ్గా పనిచేస్తుంది, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఉమెన్ ఎలా సేఫ్గా ఫీల్ అవుతున్నారు, ఇలాంటివి మనం ప్రివెంట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నావు అనే దానిపైన అది ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా వీ విల్ వర్క్ ఆన్ దట్ అండి. థ్యాంక్ యూ. సరే, అలా ఎన్కౌంటర్ కేసుకి ఇంక్వైరీ జో రిపోర్ట్ దియే కమిటీ ఉస్కే బాద్ క్యా హువా సార్ అభీ తక్ కోయి రిప్లై నహీ హై కోయి ఉస్కా ఆన్సర్ నహీ హై. మై దేఖతా హూం, ఐ యామ్ నాట్ అవేర్, బట్ డెఫినెట్లీ వీ విల్ ట్రై టు ఫైనలైజ్ ద ఇన్వెస్టిగేషన్ ఎట్ ద ఎర్లియెస్ట్. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్ ఆఫ్టర్ దిస్. థ్యాంక్ యూ.